Bueno, క్యాబినెట్ లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు జీవో. ఒక వ్యక్తి ఒక మీడియా సంస్థ కానీ ప్రభుత్వం మీద లేనిపోని కట్టుకథలో రాస్తే దానికి ఆ శాఖలో ఉన్నటువంటి అధిపతులు ఖండనిచ్చినప్పుడు ఎక్కడైతే వార్త రాశారో ఆ ముందు రోజు అదే ప్లేస్లో మాకు తెలవక రాశామని చెప్పి రిప్లై రాయాలి. లేని పక్షంలో ఆ శాఖ అధిపతులు చట్టపరంగా ఆ యాజమాన్యం మీద చర్య తీసుకోవటానికి కోర్టుకు వెళ్ళటానికి వెసులుబాటు కల్పిస్తూ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దానికి 2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన డబ్బా మీడియా దేనికి సంకెళ్ళు కళానికి సంకెళ్ళు అని, అంటే వాళ్ళు కళానికి సంకెళ్ళు పడితే అంత పెద్దగా బాధపడరు, కులానికి సంకెళ్ళు పడినట్టు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఇందా పేరు నాన్నగారు చెప్పారు, మీడియాధిపతులు అంటే సుప్రీంకోర్టు జడ్జిలు కన్నా పెద్ద స్థానంలో ఉన్నారని ఫీల్ అవుతున్నట్టున్నారని. మీడియా అధిపతులు కాదు, కులాధిపతులు. వీళ్లే ఎల్లకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, వీళ్ళకే భారతదేశంలోనూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెడ్రూమ్లో జరిగేటువంటి కార్యక్రమాలు, ఆఫీసులో జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ వీళ్ళకే దైవ దృష్టితో మొత్తం తెలిసిపోతాయి. ఎవరికి తెలని విషయాలు కూడా మేమే లాగి కట్టుకథలు రాస్తాము. మీరు ఎవడో కూడా మాట్లాడకూడదు. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరికీ రాజ్యాంగం వర్తిస్తుంది. మా సంఘానికి రాజ్యాంగం కానీ ఏమి వర్తించదు, మేమేది చెప్తే అదే ఫైనల్ అన్నటువంటి పిచ్చరాతలు రాస్తూ ఆ రోజు సురేంద్రబాబు గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే అంతకుముందే ఆ కేబినెట్ మీటింగ్ 4-5 రోజుల ముందు దానికి ఏదో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు కుంభకోణంలో ఆయన సహకరించకపోతే మిగిలిన అధికారులు కృష్ణబాబు గారు పేరు నాన్నగారు వీళ్ళందరూ సహకరించినట్టు ఆయన ఒక్కడే సహకరించకపోతే ఆయన్ని తీసేశారని చెప్పి ఒక పేపర్ ఆర్టికల్ రాశారు. దాని మీద కృష్ణబాబు గారు అదేవిధంగా సురేంద్రబాబు గారు ఇద్దరు కూడా ఖండనిచ్చారు, ఇటువంటిది ఏమీ లేదు, మీరు ఇటువంటి పిచ్చరాతలు రాయొద్దని. అయినా కూడా ఆ యాజమాన్యం పట్టించుకోకుండా వాళ్ళు చెప్పేటువంటి కట్టు కాదని మరుసటి రోజు కూడా కంటిన్యూ చేస్తే ఇటువంటి చర్యలకి అడ్డుకట్ట వేయాలి. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వస్తాను కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.